కార్యక్రమం మీ చేతితో మొదలు పెట్టే ముందు ఒకే ఒక మాట సార్, చాలా మంది భగవంతుని నేరుగా చూసేటువంటి భాగ్యం ఎవరికి కలగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక యుద్ధమే చేస్తున్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన్ని కలుసుకుని నేరుగా ధన్యవాదాలు. ఈరోజు ఆయన యొక్క ప్రతిరూపంగా ఆయన యొక్క ప్రతినిధిగా మా వద్దకు ఇంత క్లిష్ట సమయం మొదలు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గ్రౌండ్ రాసింగ్ నడవలేదు, స్పర్శ కూడా తెలియదు. సెల్ఫోన్ కొంచెం దాకా సార్, సార్ ఇది చెప్పండి. ఎలా చూడు, ఎలా చూడు, ఎలా చూడు, సార్ ఇదే చెప్పండి. ఇంకా ఎక్కడ చూడు, ఎక్కడ చూడు, రైట్. వి గణేష్ 13 సంవత్సరాలు, డి ప్రసాద్ 9 సంవత్సరాలు, ఎం పెంటమ్మ వయసు 35 సంవత్సరాలు. ముందుకు రామ్, దయచేసి దూరంగా ఉండాలి అందరూ, ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో. డి చిన్నయ్య, ఓకే స్టార్ట్ అండి. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ప్రాంతంలో ఉండేటువంటి స్లమ్ ఏరియా ఏదైతే ప్రాంతాల్లో రేషన్ కార్డు లేకుండా వివిధ లోపాలతో అంగవైకల్యం కానివ్వండి, మానసిక వైకల్యం కానివ్వండి, ఇలా ఉండి కడు పేదరికంలో ఉండేటువంటి పేదవారికి, పేదవారందరికీ కూడా విశాఖపట్నం ఉండేటువంటి ప్రగతి భారత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మా రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుంబాక విజయ సాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఆ నిరుపేదలందరికీ కూడా దాదాపు మనిషి ప్రతి ఒక్కరికి 15-16 కేజీల దగ్గర దగ్గర నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందులో 10 కేజీలు సాంబా మసూరి బియ్యం, 1 కిలో సన్ఫ్లవర్, మరోవిధంగా మరో 3 కేజీల కాయగూరలు కూడా అందివ్వడం జరిగింది. ఈ రోజు కరోనా వైరస్ సందర్భంగా, కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్నందున కేవలం 10 మందిని మాత్రమే ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పంపిణీ చేయడం జరిగింది. మిగతా వారందరికీ కూడా దాదాపు 400 మందికి రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరి ఇంటికి కూడా నేరుగానే మా పార్టీ తాలూకా లేదంటే సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళ ఇళ్ళకి చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆ ట్రస్ట్ యొక్క ట్రస్టీస్ ఎవరైతే గోపినాథ్ రెడ్డి గారు, ఎస్ఆర్ శర్మల్ గోపినాథ్ రెడ్డి గారు, సిఎంఆర్ అధినేత మామూలు వెంకటరమణ గారు, మరి అదేవిధంగా మా DCP2 ఉదయ్ భాస్కర్ గారు, అదేవిధంగా ఏసీపీలు సిఐలు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు, మరీ ముఖ్యంగా మీడియా వారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను కోరేది, చేతులు శుభ్రపరచుకోండి, ఎల్లవేళ శానిటైజర్తో మాస్క్ తప్పనిసరిగా ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి, కరోనాని పారదోరేటటువంటి ఒక సైనికులుగా మనందరం కూడా సమాజంలో తయారు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.